స్ఫూర్తిగా తీసుకొని మీరు నేను చెప్పిన రాష్ట్రం పాటలు పాడండి, శ్లోకాలు చెప్పండి, శ్లోకాలు చూస్తూ రాసుకోండి. అంటే ఈమె చేసిన దానిపైన నువ్వు ఒక మీటు పైకి మీరు ఉండేలా ఈ విధంగా చేస్తారని నేను నమ్ముతున్నాను. ఒక నాటి ఈ సార్ నాకు ఈ విషయం చెప్పాలి, మిమ్మల్ందరినీ ఈ విధంగా మార్చాలంటే మొదటి తల్లి ప్రోత్సాహం తల్లిదండ్రులతోనే ఏమైనా చేయగలుగుతున్నారు. కాబట్టి మేము మీ తల్లులతో అమ్మ మాకు ఏదైనా చేయాలని నేను భవిష్యత్తులో మీలో కూడా మీ కళలను కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
కార్లో వస్తున్నాం సార్. జననం మరియు ప్రారంభ జీవితం తెరీసా పూర్తి పేరు ఆగ్నెస్ ఆమె ఆగస్ట్ 26 1910 ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణంలో జన్మించారు. ఆగస్ట్ 26న జన్మించినప్పటికీ క్రైస్తవ మతం స్వీకరించిన ఆగస్ట్ 27ను తన నిజమైన జన్మదినంగా భావించేవారు. ఆమె మరియు రానా భోజాక్షు దంపతులకు ఆఖరి సంతానం. ఈమె తండ్రి రాజకీయాలలో పాల్గొనేవాడు.
పాల్గొనేవారు. 1919లో ఆగ్నెస్కు వయస్సు ఉన్నప్పుడు స్కోపెన్జీని అల్బేనియా నుండి తొలగించే నిర్ణయం తీసుకున్న ఒక రాజకీయ సమావేశం తరువాత ఆమె తండ్రి జబ్బు పడి మరణించారు. ఆ సమయంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలో కొన్ని వర్గాలు ఆమె తండ్రి చనిపోయే నాటికి ఆమె వయస్సు 10 సంవత్సరాలని తెలిసినప్పటికీ ఆమె సోదరిని ఇంటర్వ్యూ ద్వారా వాటికన్ పత్రాల ద్వారా ఆమె వయస్సు 8 సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తుంది. ఆమె తండ్రి మరణం తర్వాత ఆమె తల్లి ఆమెను రోమన్ జోన్ గ్రాఫ్ క్లూకాస్ చే రచింపబడిన జీవిత చరిత్ర ప్రకారం ఆమె తన బాల్యంలోనే మత ప్రచారకుల జీవిత కథల పట్ల వారి సేవల పట్ల ఆకర్షింపబడ్డారు. వయస్సు
వచ్చేసరికి తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్ ఆఫ్ లెరోటో అనే ప్రచారకుల సంఘంలో చేరారు. తరువాతి కాలంలో తన తల్లిని కానీ సోదరుని కానీ కలవలేదు. ప్రారంభంలో ఆమె సిస్టర్ ఆఫ్ లొరెటో భారతదేశంలో విద్యార్థులకు బోధించే ఇంగ్లీషును నేర్చుకోవడానికి ఐర్లాండ్లోని రాట్బార్న్ లొరెటో అబ్బీకి వెళ్ళారు. పంతొమ్మిది వందల 29లో ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారతదేశంలో హిమాలయ పర్వతాల వద్ద ఉన్న దార్జిలింగ్కి వచ్చారు. మే 24, 1931లో ఆమె తన సన్యాసిగా తన మొదటి ప్రతిజ్ఞ చేశారు. ప్రచారకుల సంఘం పోషక సెయింట్ అయిన సెయింట్ అయినా